హాస్పిటల్ కూడా ఎరుడైంది పుట్టినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది గర్భ నుంచి చేయడం జరిగింది అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయితే ఆమెకు యూరిన్ సర్చి కడిగడం వలన నేను వరంగల్ పోయినా వరంగల్ పోతే అక్కడ ఇక వాళ్ళు కొద్దిగా లేట్ ప్రాసెస్ ఉండదు అక్కడికి అయినాక నేను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ముస్తాబాద్కి అయినా ముస్తాబాద్ సర్జరీకి 78 అక్కడంత పరిస్థితి లేక ఇక మా స్టేట్ తెలిసిన ఆయన ఉంటే ఒక ఆయన దగ్గర నుంచి వెళ్ళి ఆర్వేమ్ హాస్పిటల్కి పోవడం జరిగింది అక్కడ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఈ ఆరోగ్యశ్రీ కార్డు తోటి జరిగింది సర్జరీ చేసారు కొన్ని డబ్బులు మనకు ఆరోగ్యశ్రీ కార్డు కింద కొన్ని వర్తించేవాళ్ళు కొన్ని డబ్బులు ఖర్చు అయ్యాడు నాకు ట్రావెల్ ఖర్చు హైదరాబాద్ అటు ఆ తర్వాత ఒక 5 మంత్స్ మంచిగా ఐదు నెలల తర్వాత మళ్ళీ కొద్దిగా బాగా ప్రాబ్లం అయింది ఇక్కడ తారక రామారావు పోయినా దాంట్లో కొన్ని ఖర్చు అయినాయి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపినా ఆయన తక్కువ కాలేదు మళ్ళీ హైదరాబాద్ పోయినా ఆపరేషన్ అయినప్పుడు గర్భ నుంచి తీసేసినప్పుడు యూరిన్ పైప్ అనేది కడిగాడు డాక్టర్ నాకు 4-5 రోజుల తర్వాత అది ప్రాబ్లం ఏందని అంటే నేను 2 నెలల తర్వాత వరంగల్ పోయినాక సార్ అన్నాడు బాబు ఇట్లా జరిగింది ప్రాబ్లం అది నేను సర్జరీ చేయాలని చెప్పి అన్నాడు సర్జరీ చేస్తా అంటే నేను 2 రోజులు అడ్మిట్ అయ్యి ఎక్కడ ఉన్నా రెండుసార్లు కార్ కిరాయి పెట్టుకొని నేను అక్కడికి అయినా మనం తీసుకొని వరంగల్ పోయినా అక్కడ కాకపోతే సార్ గిట్ట ఏమన్నాడు ఫస్ట్ అవి పనిచేస్తలేవు అన్నాడు దాన్ని చూసేటి టీవీ చూసేటి పనిచేస్తలేవు అన్నాడు మళ్ళీ వెళ్ళి అయినాక సార్ అడ్మిట్ చేసుకున్నాడు మళ్ళీ కార్ ఇష్టమైన అడ్మిట్ చేసుకున్నాడు 2 రోజులు పెద్ద సార్ వచ్చాడు ఇప్పుడు సర్జరీ అయ్యారు బాబు అని చెప్పి మళ్ళీ పంపించాను సార్ అక్కడ ఇక నాకు ఇక్కడ అంత ట్రావెల్ ఖర్చు అటు ఇటు బాగా అవుతుందని చెప్పి నేను మళ్ళీ ముస్సాది కూడా సర్జరీకి 78 వేలు అయితే అన్నాను సార్ సార్తో టెక్స్ట్ చేస్తే 60-70 వేలు అక్కడికి వచ్చింది లాస్ట్ అమౌంట్ నా దగ్గర లేదు అప్పుడు లేకపోతే నేను రాజన్న సిరిసిల్ల జిల్లా భీమలవాడ టౌన్ నాంపల్లి గ్రామానికి చెందిన అలవాల విజయ్ వాళ్ళ భార్య గత 5 రోజుల కింద అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తమ్ముడు 5 సంవత్సరాల నుంచి బట్టల షాపులో జీతం ఉండి జీవనం సాగిస్తున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఈ చిన్న పాప పుట్టినప్పుడు సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగేటప్పుడు అక్కడ కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం ద్వారా 1 సంవత్సరం కింద ఆపరేషన్ చేసే రోజు ఆ మూత్రం పైప్ కడిగేయడం జరిగింది అప్పటి నుంచి 1 సంవత్సరం నుంచి దాదాపుగా కొన్ని హాస్పిటల్లో తింపుకుంటూ 4-5 లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఆమె ఆరోగ్యం కుదట పడలేదు అయినప్పటికీ కూడా ఒక ఏదో బట్టల షాప్లో పనిచేసుకుంటూ అక్కడ ఇక్కడ అప్పులు చేసి 5-6 లక్షలు ఖర్చు పెట్టి హైదరాబాద్ సిద్దిపేట అంతా తిరిగినా కానీ మొన్న 5 రోజుల కింద చనిపోవడం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ మానవతా దృక్పథం కొద్దీ ప్రభుత్వం కానీ మిగతా ఎవరైనా సేవ చేసేవాళ్ళు కానీ ఈ పిల్లల గురించి ఏదైనా ఆదుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఇదానికి చిన్న ఇల్లు ఇది ఒకటే ఇల్లు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే ఆ పిల్లల చదువులకు కానీ ఏదన్నా తల్లి లేని లోటు ఈ ఆడపిల్లలు అంటే ఆ బతుకుడు దుర్భరమైన జీవితం ఖచ్చితంగా ఈ పిల్లలకి ఏదన్నా పిల్లల మీద కొంచెం ప్రేమ కొద్దీ ప్రభుత్వం ఆదుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఈ పిల్లలకి ఏదైనా ఉపాధి చూపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చెప్పేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు అల్వాల ప్రవళిక కుటుంబాన్ని టీమ్ మంగళం టీమ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. వారి కుటుంబం అనారోగ్యంతో ఆమె చనిపోయి వాళ్ళ ఇల్లు కూడా లేని పరిస్థితి వీరిని ప్రభుత్వం స్పందించి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇక్కడ ఈయనకు ఒక ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మా టీమ్ మంగళం టీమ్ తరఫున కూడా వీళ్ళ కుటుంబానికి మా వంతు సహాయంగా కొద్దిగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మల్లన్న దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి మల్లన్న తరపున వాళ్ళ కుటుంబానికి మేము ఆదుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. పూర్తి భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ పిల్లల చదువు కూడా మల్లన్నకు చెప్పి మల్లన్నతోటి సహాయశక్తులు వీళ్లకు అందించే విధంగా కృషి చేస్తామని తీర్మార్ మల్లన్న టీం తరపున జిల్లాల వీరికి పూర్తి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలో గత 20 రోజుల కింద అనారోగ్యం కారణంతో మహిళ చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు మా సిరిసిల్ల జిల్లా తీన్మార్మలన టీం పరిశీలించడం జరిగింది. అలాగే చాలా దారుణమైన పరిస్థితి రియల్ చెప్తున్న ఇద్దరు అనాథ పిల్లలు, వాళ్ళ మగ పిల్లలు కాదు ఆడపిల్లలు, మరియు ఏంటంటే రేకుల ఇల్లు వాళ్ళది, వీళ్ళ జీవితం ఎలా గడవాలి. ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ ఎవరైనా, నా జడల్ సీని కానీ నీలం శేఖర్ కానీ, మీరు ఇద్దరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాబట్టి ఇద్దరు ఇతను తీసుకెళ్ళి మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈయనకు మంజూరు చేయగలసిగా కోరుతున్నాము. అలాగే ఈ పెద్ద పాపకు ఖచ్చితంగా మన స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో దాంట్లో ఆమెకు చదువు అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు మా తీన్మార్ మల్లన టీం సిరిసిల్ల జిల్లా నుంచి మేము మీకు డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఇద్దరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాబట్టి మరి ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టడమే కాకుండా ఇతను ఎవరైతే ఉన్నారో ఈయన ఓట్లు గెలితే ఓట్లేస్తేనే మీరు గెలిచిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈయన రేపో ఎల్లుండో మీరు ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మేము తీన్మార్ మల్లన టీం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ స్కూల్ అమ్మాయికి స్కూల్ కూడా మేము ఖచ్చితంగా ఇప్పించాలని మేము చెప్తున్నాము. అలాగే మా తరఫున ఈ విషయాన్ని మేము తీన్మార్ మల్లన దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు మా తరఫున సహాయం అందరూ చూస్తాము.